जय तेलंगाना कारु गुर्तु के कारु गुर्तु के मरा वोटो केसीआर गारी नायकत्वम वर्ची लाले सरेगा मर नेनु चिन्न पने पेंदी पोल ना ओके इंता दूरम वच्चिनंद को मीरु इन्नी वेलमंदी सोदरलु सोदरी मनुलु मा अक्का चेल्लेल्लु अन्ना दम्मुल्लु ब्रह्मांडंगा ई रोज इक्कडिकि वच्ची ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్వాగతం పలికినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ జెండాలు దించుతాను. ఈరోజు జెండాలు దించండి. డిసెంబర్ ఒకటి నాడు ఆ రెండు పార్టీలను గట్టిగా దంచండి, ఓటుతో దంచండి. అవి దించు, వెనకాల కనబడతలేదట. తమ్ముడు ఆ జెండా దించు, జర జెండా దించు. కొద్దిగా పక్కకన్న పంపినవి ఎనుకున్న వాళ్లకు కనబడతలేదని లొల్లి పెడుతున్నారు వాళ్ళు. గౌరవనీయులు, స్థానిక మంత్రివర్యులు, పెద్దలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు, మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, దమస్తున్నాడు. జై మల్లన్న, జై మల్లన్న. అయిపోయింది, హ్యాపీయా? గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, సోదరులు, వివేకానంద్ గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, సోదరుడు యువ నాయకుడు చంబిపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మనందరి కోసం పనిచేస్తున్న గౌరవనీయులు సోదరుడు జీవన్ రెడ్డి గారు, ఇక్కడ ఫ్యాన్స్ బాగున్నారా? ఇంకా ఎవరెవరున్నారు? హనుమంత్ షిండే గారు, సీనియర్ శాసనసభ్యులు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే రకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు, ఎక్కడనో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా జవహర్ నగర్ మేయర్ గారు సోదరి మేకల కావ్య గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ ఆశీర్వాదంతో మళ్ళీ బల్దియా మీద గులాబీ జెండా ఎగరేయాలన్న ఉత్సాహంతో మీ ముందుకొస్తున్న అభ్యర్థులు సోదరులు రావుల శేషగిరి గారు, గాజుల రామారం నుండి జగద్గిరి గుట్ట నుండి కె జగన్ గారు, గౌరవనీయులు సూరారం నుండి మంత్రి సత్యనారాయణ గారు, ఇంకెవరు మిగిలిన, మన సుభాష్ నగర్ నుండి హేమలత సురేష్ రెడ్డి గారు, తప్పుడు చేయరా, ఆ నలుగురిని కూడా గెలిపించి మీ ఆశీర్వాదం ఇచ్చి డిసెంబర్ ఒకటి నాడు కారు గుర్తు మీద ఓటు వేసి బల్దియాకు పంపించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు కోరుతున్నా? ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో? ఒకసారి నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే 2014లో మీరు గెలిపించారు, 15లో గెలిపించిండ్రు, 18లో గెలి కూడా మీరు బ్రహ్మాండంగా ఓట్లేసి ఆశీర్వదించి మమ్మల్ని మళ్ళీ శాసనసభకు పంపించినారు. నేను కొన్ని విషయాలు ఈరోజు పెట్టదలుచుకున్నాను. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వేలాది మంది సోదరులు ఉంటారు, కార్మికులుగా ఇంకా ఇతరత్ర ఉపాధి కోసం వేల మంది కుత్బుల్లాపూర్కి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మనసులో అనుమానం ఉండే, తెలంగాణ వచ్చిన కొత్తల ఏమవుతుందో, ఏం జరుగుతుందో, హైదరాబాద్ ఎట్లుంటుందో, ఇక్కడ మరి రేపటి రోజున మా భవిష్యత్తు ఎట్లుంటుందో అనే భయం చాలా ఉండే. ఎందుకు ఉండే భయం అంటే, మా ప్రత్యర్థులు ఎన్నెన్నో మాటలు చెప్పినారు, తెలంగాణ వస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ లొల్లులైతాయి, గొడవలైతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయి అని చెప్పి ప్రచారం చేసినారు. ఇంకొక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, చీకటైపోతుంది తెలంగాణ, ఇప్పుడైతే అంతంత కరెంట్ వస్తున్నది, రేపు అది కూడా రాదన్నారు. ఇంకొక ఆయన అయితే కొత్త పరిశ్రమలు కాదు, కొత్త కొలువులు, కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్నాయే పోతాయని చెప్పి కొంతమంది భయపెట్టినారు. కానీ కేవలం 6 నెలల స్వల్ప సమయంలో గౌరవ ముఖ్యమంత్రి
మన ఉద్యమ నాయకుడు మన పార్టీ అధ్యక్షులు కార్యదక్షుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దమ్మున్న నాయకత్వంలో ఆరు నెలల్లోనే కరెంటు సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం చేసుకున్నాం. ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ లో ఒకప్పుడేమో కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. ఇది వాస్తవమా కాదా? ఇన్వర్టర్లు జనరేటర్లలో డీజిల్ పోసి అపార్ట్మెంట్లలో నెలకు వేల వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కరెంటు విషయంలో ఇక్కడ జిరాక్స్ సెంటర్ నడుపుకునే అన్నదమ్ములు, జ్యూస్ స్టాళ్లు నడుపుకునే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయింది. అదే రకంగా కుత్బుల్లాపూర్ లోని కొన్ని కాలనీల్లో కొన్ని డివిజన్లలో 14-15 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేది, నీళ్లే లేవు. ముఖ్యంగా సూరారం ప్రాంతంలోనైతే నీళ్లే ఉండేది కాదు. ఈరోజు అక్కడ కూడా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి. ఈసారి నేను మీకు వాగ్దానం ఇస్తున్నా, రాబోయే 2-3 ఏళ్లలోనే రోజు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇచ్చి తీర్థమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. దాంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇక మొత్తం లైట్లన్నీ పెట్టుకున్నాం. ఎల్ఈడి లైట్లు మొత్తం నగరంలో 470,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, ప్రకాశవంతం చేసుకున్నాం. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఎక్కడన్నా చైన్ స్నాచింగ్ అయినా ఎవరైనా ఆడపిల్లను వేధించినా ఖచ్చితంగా వాళ్ళ పని పట్టాలనే ఉద్దేశంతోనే 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఇంకా పేదవారి కోసమైతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కానుపైతే కేసీఆర్ కిట్టు, అదే రకంగా పిల్లోడు స్కూల్కు పోతానంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, బడికి పోతానంటే సన్న బియ్యంతో నాణ్యమైన బువ్వ, ఇవన్నీ కూడా పెట్టుకుంటా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడైనా ఏ గల్లీలోనైనా ఏ బస్తీలోనైనా పేదలకు సుస్థి అయితే బస్తీ దవాఖానాలు, ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం. ఈ సూరారంలో ఇంకా ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఎక్కడ కార్మికులుంటే అక్కడ 50,000 మందికి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకొక గంట సేపు చెప్తానండి ఏమేం చేసినామో. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతాను. ఈ 6 ఏళ్ళ ఎక్కడైనా పంచాయతీలైనాయా, ఎక్కడైనా గొడవలైనాయా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కానీ హిందూ ముస్లిం పంచాయతీ కానీ ఎక్కడైనా అయిందా? అయిందా లేదా? ఇది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి మనసులో వాడతలేదు. ఖచ్చితంగా చిచ్చు పెట్టాలి. హైదరాబాద్ చల్లగుంటే మాకు బతుకు తెరువు లేదు, హైదరాబాద్ మంచిగుంటే మా బతుకాగమైపోతుంది అని కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు మొదలైంది. చూస్తున్నారు మీరు నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చెలికి కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేదో కోపం వచ్చిందట, ఏదో అంశం మీద కోపం వస్తే ఏమంటాడు, నేను గుడికాడికి పోయి ధర్నా చేస్తా అన్నాడు. సరే, గుడికాడికి పోవచ్చు, దేవునికి మొక్కచ్చు, తప్పులేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది ఏం తప్పులేదు. మరి ఏ గుడికి పోవచ్చు? ఎక్కడికన్నా పోవచ్చు. బిర్లా మందిర్ కోవచ్చు, మన ఇక్కడ తారబండ అంజన్న దగ్గరికి పోవచ్చు, చిత్తారమ్మ గుడికి పోవచ్చు, కట్టమైసమ్మ కోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. కానీ ఏడికోతారు వీళ్ళు, ఇవేవి వీళ్ళకి ఇష్టం లేదు. ఆడుకోవాలి, చార్మినార్ కాడికి పోయి భాగ్యలక్ష్మి కాడుకోవాలి. ఎందుకు పోవాలి? కెలికి పంచాయతీ పెట్టాలి. దబ్బనాడబోయి ఏదైనా లొల్లి చేస్తే ఎవడన్నా పోరాడాగమే ఒక రాయపోతాడా? అవో హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టాలి. 4 ఓట్లు డబ్బాలు వేయించుకోవాలి, అవతల వాడాలి. ఇంత చిల్లర రాజకీయం, ఇంత దిగజారిన రాజకీయం. 4 ఓట్ల కోసం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట నేను అడుగుతున్నాం, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులు ఆలోచించాలి, ఇంటికి పోయినాక మీ ఫ్యామిలీతో కూడా విచారించాలని నేను కోరుతున్నా. 6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నేను గల్లీ గల్లీకి తీసుకుపోయి చూపెడతా, ఏం చేసినామో చెప్తా. ఇగో ఈ వార్డులో సిమెంట్ రోడ్ వేసినాం, ఇగో ఈ వార్డులో నల్లాలు పెట్టినాం, ఈ వార్డులో బస్తీ దవాఖాన పెట్టినాం, ఇగో ఈ వార్డులో అన్నపూర్ణ సెంటర్ పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, ఎల్ఈడి లైట్లు పెట్టినాం, నీళ్ళు ఇచ్చినామని నేను చెప్తా. ఎక్కడెక్కడ ఏం చేసినామో లెక్కలతో సహా చెప్తా. నేను మరి ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతున్నా, కేంద్రంలో మీ ప్రభుత్వం 6 ఏళ్ల నుంచి ఉన్నది, మేము ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ లో మెట్రోతో సహా 67,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినామని నేను నిన్ననే నివేదిక విడుదల చేసిన. మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే ఒక్క రూపాయి పని మీరు చేసిండ్రా, ఒక్క పని మీరు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిండ్రా చూపెట్టి మాట్లాడండి.
ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎన్నిక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక ఏం చేస్తావో చెప్పు ఏం చేసినామో చెప్పు ఆరేళ్ళలో ఏం చేసినావ్ ఢిల్లీ నుంచి ఏం తెచ్చినావ్ రేపు గెలిపిస్తే ఏం చేస్తావ్ అది చెప్పావు గానీ హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా రోజు ఒక పంచాయతీ పెట్టుకోవాలి రోజు ఏదో తిరుగా పిల్లలను రెచ్చగొట్టాలి ఇక అది సరిపోతలేదు పిల్లలు వస్తలేరు దగ్గరికి ఎవ్వల అట్రాక్ట్ అయితలేరు అందుకే కొత్త స్కీమ్ మొదలు పెట్టిను బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ కానీ ఓటు మాత్రం మాకేయండి ఇదో కథ నిన్న మొన్న మీరు చూస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అమాయకులమా నేను అందుకే బీజేపీ వాళ్ళకి చెప్తున్నా బిడ్డ ఆగమాగం అయిపోయేందుకు ఇది అహ్మదాబాద్ కాదు హుషారు హుషారు హైదరాబాద్ ఇది ఆగమాగం అయిపోయే అహ్మదాబాద్ కాదు అక్కడ నడుస్తాయి మీ ఆటలు ఇక్కడ నడవై ఎందుకంటే ఇక్కడ అందరికి అన్నిరికే ఎవల జాతకమేందో ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో ఎవరి లోతెంతో ఎవరి ఎత్తెంతో ఎవరి పొడువెంతో అందరికీ అన్ని ఎరికే మీరు ఎందుకు ఏమేం చేస్తున్నారో కూడా ఎరికే ఒక్క మాట ఆలోచన చేయండి వరద వచ్చింది వాన వచ్చింది హైదరాబాద్లో చాలా కాలనీల్లో ఇబ్బంది వచ్చింది కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మన వాళ్ళకి సాయం చేయాలని చెప్పి పది పదివేల రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు కేటాయించి మనం ఇచ్చుడు మొదలు పెట్టినాం వెంటనే వీళ్ళకు కోపం వచ్చింది అగో అందరు కేసీఆర్ ఇస్తున్నాడు ఇక మాకు బతుకు తెరువు ఎట్లా అని చెప్పి ఒక ఉత్తరం రాసిండ్రు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపింది ఎవరు పైసలు ఇవ్వకుండా ఆపింది ఎవరు ఆపేది వాళ్ళే మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు కొట్టేది వాళ్ళే అమ్మ పెట్టది అడక తిననియది వాళ్ళేమో ఢిల్లీకి వెళ్ళి ఒక పైస ఇయ్యలే ఒక్క పుడ్డ పైస ఇయ్యలే ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే మాకు నష్టం జరిగింది హైదరాబాద్ లో సహాయం చేయండి అని చెప్తే ఈ రోజు వరకు 8 వారాలైంది ఒక్క ఉలుకు లేదు పలుకు లేదు అదే బెంగళూరులో యద్యూరప్ప గారు ఉత్తరం రాయంగానే 4వ రోజుకే 669 కోట్ల రూపాయలు ఆగమేఘాల మీద పంపించినారు గుజరాత్ లో వర్షం పడితే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో రై రై అని తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చిపోయాను ఏం తెలంగాణ ఇండియాలో లేదా హైదరాబాద్ ఇండియాలో లేదా మేము గన్నవర్తలేమా మేము మనుషులం కాదా మీరు ఇయ్యరు కేసీఆర్ గారు ఇస్తుంటే ఆపుతారు మళ్ళీ మీదికెళ్ళి చిల్లరేసాలు ఇస్తారు ఆలోచించమని కొడతా ఉన్నా నేను వాళ్ళు ఇంకా పైకెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక ఆయన అంటాడు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటాడు ఏంది మీరు ఇచ్చింది ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టిన పైసలు 2,72,000 కోట్లు మనకు వాపసు వచ్చింది ఎంతో ఇరికేనా మనం 2,72,000 కోట్లు ఢిల్లీకి కడితే మనకు ఎంత ఖర్చింది 140,000 కోట్లు అంటే రూపాయి కడితే ఆటానం వచ్చింది వాపస్ ఇక దానికి మళ్ళా చారాన కోడికి బారాన మసాలానంత బిల్డప్ వాళ్ళు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం మీరేమి ఇయ్యలే మీరే ఈరోజు తెలంగాణనే మిమ్మల్ని సాధుతున్నది తెలంగాణ లాంటి 5-6 రాష్ట్రాలే ఈ దేశాన్ని సాధుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సొమ్ము ఒకటిది సోకు ఒకటిది సొమ్ము తెలంగాణది సోకు ఢిల్లీది అందుకే ఆలోచించమని కోరుతున్నా నిన్నయాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి మాట చెప్పారు వోకల్ ఫర్ లోకల్ అన్నాడు అంటే లోకల్ కోసం వోకల్ గా ఉండాలి గట్టిగా ఉండాలి అన్నాడు నేను కూడా గదే అంటున్నా తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు ఎవరు పక్కా లోకల్ పార్టీ అందుకే ఆలోచించుకోండి గల్లీ పార్టీ కావన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా వాళ్ళు ఢిల్లీకి గులాములు వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు రేపు మీకు కరోనా కష్టం వచ్చినా వరదలు వచ్చినా మీతోనున్నది మేము మోకాల లోతు నీళ్ళలో నడిచింది మేము కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది మేము ఉన్నారా వీళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా కనబడ్డరా ఏమైనా సాయం చేసిండ్రా ఎవరు లేరు కష్టంలో ఉన్నాం సుఖంలో ఉన్నాం తోడు నీడగా ఉన్నాం అన్నిటికీ అండగా 6 ఏళ్ల నుంచి ఉన్నాం ప్రశాంతంగా హైదరాబాద్ ను కాపాడుకుంటా ఉన్నాం ఇట్లాంటి హైదరాబాద్ లో చిచ్చు పెడితే చూస్తూ ఊరుకుందామా ఒక్కసారి ఆలోచన చేయండి మన పిల్లల గురించి ఆలోచన చేయండి మీ పిల్లలు ఎట్లాంటి హైదరాబాద్ లో పెరగాలి బయటికి పోతే ఏ కర్ఫ్యూ ఉంటుందో ఎక్కడ లొల్లి ఉంటుందో ఏమైతుందో అని భయపడే హైదరాబాద్ లో బతకన్నా లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి ఇరిటేషన్ లేకుండా కులమతాల పంచాయతీ లేకుండా బతికే హైదరాబాద్ కావాలన్నా ఆలోచించండి ప్రశాంతతతో 6 ఏళ్లు బతికినాం దాన్ని ఈరోజు చెడగొట్టడానికి కొంతమంది వస్తున్నారు వాళ్లకు బుద్ధి చెప్పండి ఓటు ద్వారా ఖచ్చితంగా నిలదీయండి ఏం చేసిండ్రో అడగండి 6 ఏళ్ల నుంచి రేపు గెలిపిస్తే ఏం చేస్తారో అడగండి
తప్పకుండా నిలదీయమని అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి మళ్ళీ ఒక్కసారి నేను మీకు చెప్తా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఒక యాపిల్ వచ్చినా ఒక ఫేస్బుక్ వచ్చినా ఒక అమెజాన్ వచ్చినా ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక కారణం దమ్మున్న నాయకుడున్నాడు శాంతి భద్రతలు మంచిగున్నాయి ఇక్కడ అందరూ బాగున్నారనే ఒక ఆలోచనతో వస్తున్నారు కానీ రేపటి రోజున హైదరాబాద్ మంచిగా లేదు లొల్లులు అవుతున్నాయంటే ఎవ్వరు రారు మన పిల్లల కొలువులు కూడా రావు అందుకే మిమ్మల్ని దండం పెట్టి అడుగుతా ఉన్నా ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే టొల్లను ఒక కంట కనిపెట్టండి వారిని నిగ్గదీయండి నేను ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా ఎవరు ఆపినా ఎవరు ఎన్ని చేసినా తప్పకుండా కేసీఆర్ గారు పేదల పక్షపాతి అందుకే ఎల్లుండి జీహెచ్ఎంసీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతా ఉన్నాం ఆ మేనిఫెస్టోలో పేదలకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా తీసుకొస్తాం పేదలకు అండగా నిలబడతాం మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అన్న పట్టాలు ఇచ్చినాం సూరారంలో 40,000 పట్టాలు కానీ వాళ్లకు యజమాన్య హక్కు కావాలే బ్యాంకుకు పోతే లోన్ రావాలన్నాడు అది ఇప్పించే బాధ్యత నాది మా ప్రభుత్వం అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది తప్ప ఇంకోరు వల్ల కాదు ఈ పనులు ఇతరుల వల్ల కాదు మీరు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే గతంలో లంచం ఈ రోజు లేదు మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు అర్ధ గంటల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ బిల్డింగ్ పర్మిషన్ టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లో మీకు ఇస్తా ఉన్నాం ఇట్లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త సంస్కరణలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి పని మంత్రులకు పట్టం కట్టండి ఈ చిల్లరమల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పండి మీ ఓటుతో డిసెంబర్ 1 నాడు ఒక పోటు పొడవండి తిరుగులేని విధంగా ఈ చిల్లర రాజకీయాలు హైదరాబాద్ లో తెలంగాణలో నడవవు ఇది ఆగమాగమయ్యే అహ్మదాబాద్ కాదు హుషారైన హైదరాబాద్ అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళొక్కసారి ఇంత చలిలో కూడా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే ఇంతేనా మీ దమ్మంతా ఒక్కసారి గట్టిగా నాకు కూడా ఇంటికి పోయేది ఉంది మీకు కూడా ఇంటికి పోయేది నాకు తెలుసు ఒక్కసారి గట్టిగా కారు గుర్తుకే ఢిల్లీ దాకిన వాడాలని చెప్పినా మనం గల్లీ పార్టీ అని చెప్పినా ఇంతేనా కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ గుడ్ నైట్.